హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను చాలా రోజులైందండి, ఇది ఉత్తర ద్వార దర్శనము, విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనంది టెంపుల్ తీసానమాట, అది ఈరోజు చూపిస్తున్నానమాట. అయితే నేను షార్ట్ వీడియో పెట్టానండి, ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. ఈ టెంపుల్ జిల్లలగూడలో ఉందన్నమాట, హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళామండి. ఇది మెయిన్ డోరే ఉత్తరం వైపు ఉంటుందన్నమాట, అందుకని అక్కడ వెళ్ళాము. వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసేసి ఇంకా మెయిన్ గుడి అండి. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. నేను షార్ట్ వీడియో పెట్టానమాట. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి. ఇది ఎప్పుడో చాలా పురాతనమైన టెంపుల్ అంట, కానీ టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది పాండురంగ స్వామిది అండి. ఇది పక్కకు ఉంటుంది సైడ్కి, అదేమో మెయిన్ మెయిన్ ఉంటుందన్నమాట. పాండురంగ స్వామిది ఏమో కొంచెం పక్కకు ఉంటుందండి. అయితే టెంపుల్ చాలా బాగుంది, చాలా పురాతన అంటే 14వ శతాబ్దం అలా ఆ కాలం నాటిది అంటండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కలిసి వెళ్ళామన్నమాట. టెంపుల్ మొత్తం పాతకేం లేదండి, చాలా కొత్త దానిలాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అప్పటిదంటే కూడా మనం నమ్మలేము అట్లా ఉంది టెంపుల్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట, ఇంటి దగ్గర వాళ్ళందరం. అలానే ఇంకా వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. పైన కానీ ఎంత చక్కగా ఉంది చూడండి టెంపుల్, చాలా బాగుందండి. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం అన్నమాట అందరం. ఇక్కడ వచ్చేసేసి ఆ టెంపుల్ కింద అండి, అంటే ఆ విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంటే మన హోటల్స్ అక్కడిక్కడ బస చేస్తున్నామండి. వెనకట వాళ్ళు, అది పాత టెంపుల్ కదా, వాళ్ళు ఇక్కడ కింద బస చేసేవాళ్ళు ఉంటండి. ఆ పక్కకి ఇట్లా వండుకునేవాళ్ళు, బ్రాహ్మణులు కానీ అవన్నీ చేసుకునేవాళ్ళు ఉంటండి. స్వయం పాకం చేసుకొని అక్కడే పనుకొని ఉండేవాళ్ళు అంట. అంటే ఇవి చేస్తారు కదా యజ్ఞాలు, యాగాలు అవి చేసేటప్పుడు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు ఇక్కడ బస చేసేవాళ్ళంట. అలానే ఇక్కడ ఈ విష్ణుమూర్తి అవతారాలన్నీ చాలా చక్కగా పెట్టారండి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, అన్నీ పరశురామ అవతారం, ఇంకా విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉన్నాయండి ఇక్కడ. రామ అవతారం, కృష్ణ అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. మొత్తం దశావతారాలు కదా, అన్నీ ఇక్కడ పెట్టారనమాట. మనం వచ్చినప్పుడు అంటే వాళ్ళు బస చేసినప్పుడు ఇవన్నీ చూసుకుంటా బాగుంటాయండి. అంటే టెంపుల్ కింద ఉంటుంది ఇది, పక్కకి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా చక్కగా పెట్టారు ఇవన్నీ. ఇది పరశురామ అవతారం అండి. అయితే మా ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చారంట, ఇంకా అట్లానే నేను కూడా చూస్తానే ఆ రోజు తీసుకెళ్లారండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లు అవుతుంది, అట్లనే వెళ్ళొచ్చు చూడొచ్చు అని చెప్పి వెళ్ళామన్నమాట. అట్లనే ఆ పక్కకి శివాలయం టెంపుల్ ఉంది, అట్లనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇంకా అవన్నీ నేనేం షూట్ చేయలేదు, మెయిన్ అయితే ఇది షూట్ చేశానండి. టెంపుల్ చాలా బాగుంది, అంతా ఇంకా విష్ణుమూర్తి బొమ్మలే ఉన్నాయండి, విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉన్నాయి. కిందకి వెళ్ళి ఇంకా ఈ మొత్తం అంతా చూసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి అది సముద్రాన్ని చిలికేటప్పుడు అండి, పెయింట్ వేసినట్టున్నారు, చాలా బాగుంది. ఇక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉన్న విష్ణుమూర్తి అండి. ఈ బయటకు వస్తే ఈ బయట కూడా చాలా చక్కగా ఉన్నాయండి, అసలు చెక్కు చెదరకుండా ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదా, చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈయన వచ్చేసేసి శంకరాచార్యులు వారు. ఇంకా ఈ బయట అంతా ఓపెన్ ప్లేస్ లాగా ఉందన్నమాట. అప్పుడు వెనకట్లో ఈ పొయ్యిలు అవి పెట్టుకొని వండుకునే వాళ్ళు అంటండి, ఇప్పుడు అంత లేదు. కానీ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట, చాలా చక్కగా చేశారనమాట. పెయింట్లు అవన్నీ వేసి చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సికింద్రాబాద్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. లోపల వీడియో తీయనీరనమాట, నేను చిన్న క్లిప్ తీసుకున్నాను. అక్కడికి వాళ్ళు ఫోన్ ఏంటి లోపల పెట్టినానని అనేసారు అనమాట, ఇంకా నేను తీయలేకపోయాను. అక్కడ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేనతో ఉంటారండి. అలానే శివుని, గణేషుని కూడా ఉంది లోపల. అన్నీ చాలా బాగున్నాయండి. మంగళవారం రోజు వెళ్ళాము. తర్వాత ఇది వచ్చేసేసి రథసప్తమి రోజు అండి.